ओम श्री विघ्नेश्वराय नमः। शुक्लांभरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्व विघ्नोपशान्तये। వినాయక చవితి అనగానే అందరిలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. శ్రావణ మాసంలో మంగళగౌరి నోములు వరలక్ష్మి వ్రతాలతో ఎంతో బిజీగా ఉన్న మనకి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వెంటనే వినాయక చవితి పండుగ మనకి వస్తుంది. ఎవరైనా సరే కొత్తగా ఏ పని లేదా ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథునికే చేయాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందితేనే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా అది విజయవంతంగా పూర్తి చేస్తారని మనం అందరం నమ్ముతాం. సాక్షాత్ విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. మరి ఈ వినాయక చవితి ఉత్సవాలను మన ఇళ్లల్లోనే కాదు, ప్రజలంతా కలిసి ఎంతో ఆనందంగా ఎంతో ఉల్లాసంగా ప్రతి వీధిలో ప్రతి ఆలయంలో ప్రతి గల్లీలలో చక్కగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. మరి ఉత్సవం అంటే ఏంటి? ఎంతో ప్రజలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్సాహంగా ఆనందంగా ప్రజల మధ్య బహిరంగ ప్రదేశాలలో వీణుల విందుగా జరుపుకునే కార్యక్రమాన్నే ఉత్సవం అంటారు. మరి ఈ గణపతి ఉత్సవాలని మనమంతా ఎంత ఆనందంగా జరుపుకోవాలి? ఈ గణపతి ఉత్సవాలలో భాగంగా మా తేజ గ్రాండ్ అపార్ట్మెంట్లో మేమంతా ఎంతో ఆనందంగా ఎంతో చక్కగా చేసుకున్నాం. మా అపార్ట్మెంట్లోని పిల్లలు సత్య, సోని, అనూష చక్కగా భక్తి గీతాలను ఆలపించారు. ఈ కోవిడ్ కారణంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మా అపార్ట్మెంట్లో ఈ వినాయక చవితి ఉత్సవాలను చక్కగా జరుపుకున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్న ఉత్సవాలన్నీ మా తేజ గ్రాండ్ అపార్ట్మెంట్లో జరిగిన ఉత్సవాలే. మరి మనమందరం ప్రజలంతా ఇంత ఉత్సాహంగా జరుపుతున్న ఉత్సవాలు జరపడానికి కారణమైన వారెవరో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మరి ఈ గణేశ ఉత్సవాలను ప్రారంభించింది ఎవరనుకుంటున్నారా? స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించి దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతాను అంటూ శపథం చేసి ముందుకు సాగిన మహనీయుల్లో ప్రాతస్మరణీయుల్లో మొదటివారు బాలగంగాధర్ తిలక్ గారు. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా జాతీయోద్యమాన్ని కొత్త పొంతలు తొక్కించి దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమాల్లో పాల్గొనే విధంగా చేసిన మహనీయులు ఆయన. మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించాలి అన్న ఉద్దేశంతో బాలగంగాధర తిలక్ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. అందరినీ ఒకటి చేయాలి, దేశమంతా ఐక్యంగా ఉండాలి అన్న సంకల్పంతో గణపతి ఉత్సవాలను తిలక్ గారు ప్రారంభించారు. భారతీయుల పూజామందిరాల్లో జరిగే గణేష పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీయమైన ప్రాధాన్యత అందించడంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. ఇలాంటి ఉత్సవాల వల్ల అందరిలోనూ ఐక్య భావత పెరుగుతుంది, అందరిలో సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఈ బిజీ షెడ్యూల్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. కనీసం ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగానైనా ఒకరినొకరు కలుసుకొని చక్కగా మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. అందరి మధ్య
ఐక్యతాభావం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ గారు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కాబట్టి ఈ ఉత్సవాలను అందరూ ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలి, మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని, మన భారతీయ సంస్కృతిని, మన హైందవ సంస్కృతిని కాపాడాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. మహాగణపతి మనసస్మరామి, మహాగణపతి మనసస్మరామి, మహాగణపతి మనసస్మరామి, మహాగణపతి మనసస్మరామి, మహాగణపతి మనసస్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. మహాదేవసుతం మహాదేవసుతం గురు గుహనుతం, మహాదేవసుతం గురు గుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాది ప్రియం, మహాకావ్యనాటకాది ప్రియం, మూషిక వాహన మోదకా ప్రియం, మహాకావ్యనాటకాది ప్రియం, మూషిక వాహన మోదకా ప్రియం, పప్పమగమరి సరి సని సపమగమ పాధని సరి గమరి సరి సని పం సని పమగమని పమరి గమరి స సాని పమగమరి సని సరి గమా గణపతి మనసస్మరామి, మహాగణపతి మనసస్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. శ్రీ గణేశ జై గణేశ, జయ జయ గణనాయక, సర్వవిజ్ఞానాయక, సత్యనిత్యదాయక, శ్రీ గణేశ జయ గణేశ, జయ జయ గణనాయక, నిష్కళంక నిర్వికల్ప నిత్య సత్యదాయక, నిష్కళంక నిర్వికల్ప నిత్య సత్యదాయక, ఏకదంత వక్రతుండ గణపతి లంబోదర, శ్రీ గణేశ జయ గణేశ, జయ జయ గణనాయక, సర్వవిజ్ఞానాయక, సత్యనిత్యదాయక, వాసవాను భీష్మదాత వాసవానుత శ్రీపద, వాసవాను భీష్మదాత వాసవానుత శ్రీపద, శ్రీకరా లక్ష్మీ సమేత సిద్ధిరాజ గణపతి, శ్రీ గణేశ జయ గణేశ, జయ జయ గణనాయక, సర్వవిజ్ఞానాయక, సత్యనిత్యదాయక, శ్రీ గణేశ జయ గణేశ, జయ జయ గణనాయక. శ్రీ వినాయక ప్రభు నమో నమో నమో, విఘ్నరాజ హరణ కరుణ దేవ ప్రోవర, శ్రీ వినాయక ప్రభు నమో నమో నమో, నందనందన నమో నమో, నాగభూషణ నమో 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 నమో, శ్రీ వినాయక ప్రభు నమో నమో నమో, రజతగిరి వాస విఘ్న వినాగభాసుర నాగభూషణ నమో 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 నమో, శ్రీ వినాయక ప్రభు నమో నమో నమో, విఘ్నరాజ హరణ కరుణ దేవ బ్రోవర,
శ్రీ వినాయక ప్రభో నమో 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 నమో. అందరికీ ఆ గణనాథుడైన వినాయకుని ఆశస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ ప్రసన్న శుభం భూయాత్. ఆగండి ఆగండి, మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినందువల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే అందుతాయి.